తూర్పు గోదావరి జిల్లాలో జనసేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అమలాపురంలో గుంతలమయమైన రోడ్లను మరమ్మతులు చేయించారని భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ ఆఫీస్ వద్ద నిరసన చేపట్టారు. అమలాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో కూడా పాదాచారులు గాని మోటార్ సైకిల్ తో ప్రయాణం చేసేవారు గాని చిన్న చిన్న వాహనాలతో ప్రయాణం చేసేవారు గాని ఇవాల ప్రయాణం చేయాలంటే భయపడతా ఉన్నారు. ఎక్కడికక్కడ అత్యవసరాల నిమిత్తం రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రజానీకం చిన్న చిన్న యాక్సిడెంట్లు అవడం కొన్ని సందర్భాల్లో వారి కాళ్ళు చేతులు విరగడం ఇవాల ప్రజల యొక్క పరిస్థితి భయంకరంగా ఉంది. ఈ రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే ఇటువంటి రోడ్లను తక్షణమే నిర్మించాలని చెప్పి కోరుతూ ఇవాల అమలాపురం డివిజన్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎండ్బి ఇంజనీర్ ఆ కార్యాలయం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఉన్నాం. ఇవాళ డివిజనల్ ఇంజనీర్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, నియోజకవర్గం మొత్తం మీద ఉన్నటువంటి పూర్తి రోడ్లన్నీ కూడా పూర్తిగా నిర్మాణం చేయాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే సందర్భంలో అమ్మ పెట్టదో అడుక్కోనివ్వదనే వైఖరిగా ఇవాళ ఆర్ఎండ్బి అధికారులు తయారయ్యారు. రోడ్డు వేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఉన్నటువంటి క్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా విరాళాలు వేసుకుని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా గత 2వ తారీఖున ఇందుపల్లి నుంచి ఏదరపల్లి వరకు 2 కిలోమీటర్ల రోడ్డు వేయాలని మేము సిద్ధపడితే అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి అక్రమంగా మా పైన కేసులు బనాయించి ఆ రోడ్డు ఇంతవరకు వేయలేదు. ఇది న్యాయమా అని అడుగుతున్నాం. ప్రభుత్వ అధికారులు జీతం తీసుకుంటున్నది ప్రజల కోసం పనిచేసినటువంటి కార్యకర్తల మీద, స్వచ్ఛంద కార్యకర్తల మీద, జనసేన పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడానిక లేకపోతే ప్రభుత్వ విధులు ఏవైతే ఉన్నాయో నిర్వర్తించడానిక